అందరికీ నమస్కారం. ఇంత పెద్ద సభలో మాట్లాడడానికి నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. అందరికంటే ఎక్కువగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతన పార్టీ శ్రీ వెంకటరమణ గారి ముందు అసలే నిలబడి మాట్లాడటం అనేది కాళ్ళు వణుకులు పుట్టిస్తుంది, సుమన్ అవుతుంది. ఐ థింక్ ఐ అండర్స్టూడ్ వాట్ షీ సెడ్ అండ్ షీ అండర్స్టూడ్ వాట్ ఐ మెంట్. చాలా కష్టం, ఎందుకంటే ఆయన ఆయన డిసిప్లిన్, ఆయన క్వాలిటీ, ఆయన ఫోకస్, ఆయన ప్యాషన్ అండ్ ఆయన ఇప్పుడు మాట్లాడే ఆ మాటలు, ఆయన ప్రిపరేషన్స్, ఏదొకటి తీసుకున్నా ఆయనకి సాటి ఆయనే అనుకొని నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాను. ఎట్లాంటి వాళ్ళని ఎలా, హౌ డు వి ఎమ్యులేట్ సచ్ క్వాలిటీస్. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ వాళ్ళకి, ధర్మ గారికి, వాళ్ళ కుటుంబానికి, పాతూరి నాగభూషణం గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను, ఒక 1 మినిట్ టైం తీసుకుంటాను. ఈరోజు మీ అందరి ముందు నాకు ఈ నిలబడే అవకాశం, ఈ అవార్డు నాకు కృష్ణ గారికి ఇచ్చారని నేను అనుకోవటం లేదు. మాతో పాటు దాదాపు 2000 మంది మా ఎంప్లాయీస్, భారత్ బయోటెక్ మా కుటుంబంగా 2 సంవత్సరాల ముందు మార్చ్ ఏప్రిల్లో 2020లో కరోనా వైరస్ అని మనకి మొట్టమొదటిసారిగా వుహాన్ నుంచి స్టార్ట్ అయ్యి అమెరికాలో, యూరప్లన్నీ వెళ్ళి తిరిగి వచ్చి మన ఇండియాకి కూడా రావటం మొదలైంది. అప్పుడు వైరాలజిస్ట్ కానీ, కృష్ణ గారు లాంటి అకాడమిషియన్స్, సైంటిస్ట్, టెక్నాలజిస్ట్ అందరూ అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని, ఇంట్లో మాకైతే 1 నెల మమ్మల్ని ఆఫీస్కి రావద్దని చెప్పారు. మా క్వాలిటీ అండ్ మా ఆపరేషన్స్ పరంగా మేము వీ హ్యాడ్ టు బి అవే ఫ్రమ్ ద ప్లాంట్. కానీ కోవిడ్ లాక్డౌన్ 22 మార్చ్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా మరుసటి రోజు నుంచి వీ వర్ నాట్ అట్ హోమ్, వీ వర్ వర్కింగ్ ది ఎంటైర్ టైమ్. మా ఎంప్లాయీస్ ఒక్కరు కూడా మేము రాము అని చెప్పిన మాట అనేది మేము ఎప్పుడు వినలేదు. అందుకనే ఇది మా అవార్డుగా నేను భావించటం లేదు, మా ఇద్దరికి ఇచ్చినట్టుగా నేను భావించటం లేదు. మాతో పాటు కృషి చేసి మేము నమ్ముకున్న ఆ థాట్ ప్రాసెస్ని, మనకు ఎన్నో ఐడియాస్ ఉండొచ్చు కానీ మనతో పాటు నడిచే వాళ్ళు, మనల్ని మన ఆ సైంటిఫిక్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ని కూడా వాళ్ళల్లో కూడా అది అంతే స్థాయిలో వాళ్ళు దాన్ని తీసుకొని, ఒక చిన్న మాట చెప్తాను, ఐ కాంట్ ఫర్గెట్ దిస్, మేబీ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఐ హ్యావ్. కృష్ణ గారు అనుకున్నారు ఐ వాంట్ టు ట్రై దిస్ వ్యాక్సిన్ యాంటిజెన్ చేయాలి నేను, ఐ థింక్ ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది అని తెలుసు. ఎందుకంటే ఆయనకి ఇంతకుముందే 15 వ్యాక్సిన్స్ చేసి భారత్ బయోటెక్లో మంచి ఒక అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఇది ఉంది. బట్ ఇది ఈ మాట అన్నప్పుడు వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ వైరస్ నుంచి పారిపోతూ ఉన్నాము, అందరూ వెళ్ళి ఇళ్లల్లో కూర్చుంటున్నాము, అందరూ బయట రావద్దని చెప్పి లాక్డౌన్ విధించారు గవర్నమెంట్ వాళ్ళందరూ. వైరస్ కావాలి, వైరస్ లేకపోతే మా పనే మొదలవ్వదు. మా వాళ్ళు అప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ లేవు, బస్సెస్ లేవు, ట్యాక్సీస్ లేవు, ఏం లేవు, మా సొంత కార్లే ఉన్నవి. అప్పుడు ఎవరినో పంపించి ఈ వైరస్ శాంపిల్స్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి మొట్టమొదట లెటర్ రాసి కృష్ణ గారు నాకు మాకు ఈ వైరస్ శాంపిల్స్ ఇస్తారా మీరు అని చెప్పి అడిగిన ఒక ఘనత అది. ఐ థింక్ హీ విల్ ఓన్లీ హ్యావ్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ టైమ్ అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్టరీ. హీ రోట్ టు ది ఐసీఎంఆర్ అండ్ హీ సెడ్ ఐ ప్లీజ్ గివ్ మీ సమ్ వైరస్ శాంపిల్స్ ఇన్ నానోగ్రామ్స్ అండ్ మైక్రోగ్రామ్స్, అది తీసుకురావాలి. అది పూనాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే
నేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట ఐసీఎంఆర్ కింద. దానికి ఎవరు వెళ్తారు? వైరస్ని చూడడానికి, వినడానికి. టీవీల్లో అప్పటికే అన్ని భయాలు పుట్టించేశారు మనందరికీ, ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది, యూనో ఇలా దూరంగా పెట్టండి అందరినీ, సోషల్ డిస్టెన్సింగ్, ఆల్ దీస్ ప్రికాషన్స్, ద కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటించమని చెప్తున్నారు. అలాంటప్పుడు మా సీనియర్ 4 కొలీగ్స్ 2 కార్స్ తీసుకొని 3 డేస్ తీసుకున్నారు. బై రోడ్ దే డ్రోవ్ టు పూనా, దే స్టేడ్ ద నైట్, నెక్స్ట్ డే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి వెళ్ళారు. అక్కడ వైరస్ శాంపిల్స్ని తీసుకున్నారు. అక్కడ -70లో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. వాళ్ళ కార్ డిక్కీలలో వాళ్ళ వెనకాల వాళ్ళ ప్రాణాలకి కూడా తెగించి వాళ్ళు ఆ సార్స్ కోవ్ 2 వైరస్ని వాళ్ళు మళ్ళా వెనక్కి తీసుకొచ్చారు హైదరాబాద్ మా క్యాంపస్. ఆ క్యాంపస్లో కూడా వాళ్ళు వైరస్తో పాటు లోపలికి వెళ్ళారు. సో ఇఫ్ దే ఆర్ నాట్ దేర్, ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఫిట్ టు స్టాండ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐ వాంట్ టు సే దిస్ జస్ట్ టు మేక్ యూ ఆల్ అండర్స్టాండ్ దట్ ఇట్ హెస్ బీన్ అ ఫెనామినల్ జర్నీ ఆఫ్ లర్నింగ్, ఆఫ్ షేరింగ్, ప్యాషన్, డెడికేషన్, కమిట్మెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ వీ హ్యావ్ టు మేక్ దిస్ ఫార్ ఇండియా, బై ఇండియా, ఆఫ్ ఇండియా అనే ఒక ఎప్పుడు నినాదం ఉండేది. భారత్ అని నేను అనుకుని యుఎస్ నుంచి రావటం జరిగింది మేమిద్దరం 1996లో. పేరు పెట్టమని చెప్పి కృష్ణగారు నన్ను అడిగినప్పుడు ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు నేమ్ ద కంపెనీ యాజ్ భారత్ బయోటెక్. ఐ డోంట్ నో వై ఐ డిడ్ ఇట్. మేబీ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్ అండ్ హంబుల్డ్ టు బీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జస్టిస్ రమణ గారు అండ్ రిసీవింగ్ దిస్. అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ హానర్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుచిత్ర గారు. మనకి ఇప్పుడు వింటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడిపోయారంటే గాలి పీల్చాలంటే కూడా భయపడిపోయారు. మన కృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. And also we work with the viruses and bacteria. We've forgotten the language also, unfortunately. So it's just different. But I think it's really honored. I'll just tell you truthfully from my heart. And I want to acknowledge their family here. Dharam's family, mother is right here. The children, wife and children are there. And I think I met them in Thana meeting. When I met, I felt very jealous. The reason I felt jealous, all the brothers and sisters, they're together. And their name, I can't even spell it properly. You just imagine. And every parents would love to have children like that. And every children, I mean, what they are doing, their father, I'm for them, father, late father, and to their family, is remarkable. I think if everybody follows even 10% of it, will be a remarkable community as a community itself. I think it's very amazing. And I think it's really honored to receive from the Honorable Chief Justice of India to receive this award. And I'm thankful to all the members to the Ramanani Foundation. And I'll say a few quotes. That is what I am about it. You may never know what results come of your actions. But if you do nothing, there will not be no results. That is how we took the COVID vaccine. Whatever you do will be insignificant, but it is very important that you do it. Even if it's risky, do it. And I will say one thing. Kennedy said, these are all to Mahatma Gandhi. One Kennedy quote, ask not what your country can do for you, ask what you can do for your country. And that's very important, because we ask all the things, government has not done anything, government does not do anything, and instead of that, we contribute back what to society. I am only strong believer, India, I should stand for innovation. If we don't stand for innovation, we'll be begging technology from other part of the world, and we have to be self-reliant. Atmanirbhar has come, but I was believed in 20 years back itself that we have to be self-reliant. Today, I think vaccine, we are one of the leaders in the world. All vaccine, Indian vaccine companies are the leaders in the world. And this one technology has done a great to the country itself. Today, we are ahead of even US and Europe. We are ahead of US and Europe also in technology. But thanks to the foundation to give, and I wish their good luck to their family, particularly all the children and grandchildren and everything. Mother is there, and I thank her also to be here. Thank you very much. Honored. Please like, share, subscribe to Pragya Media. Please like, share, subscribe Pragya Media. Please share,
లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.